ద దలాడ్ అందరికీ క్రీస్తు క్రీస్తునామాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈతన అంశము ఈశ్వరు వారు శిలువులో మరణించకుండా సాతాను చేసిన ఏడు రకాల ప్రయత్నాలను మనం చూడవచ్చు ఎందుకంటే ఫిలిపి పత్రిక రెండు అధ్యాయంలో ఆయన శిలో మరణం పొందినంతగా తగ విధే చూపిన వాడై తను తను తగ్గించుకుని అని మనం చూస్తాం యేసు వారి లోకానికి వచ్చిన ఉద్దేశము ఆయన శిలువ మరణం పొందాలని కనుక ప్రవచనాల్లో కూడా మనం చూస్తాము కనుక ఆ ప్రవచనాల ప్రకారము ఆయన పా మానవాళి యొక్క పాప పరిహారం కొరకై ఆయన కలవరు శిలువులో మరణించవలసిందిగా మనం చూస్తాం లేఖనాలు ప్రవచనాలు అయితే అలా శిలువులో మరణించకుండా సాతానుడు ఈశ్వరు పుట్టింది మొదలుకొని ఆయన శిలువులో చనిపోయేంత వరకు కూడా సిలువ మీదకు వెళ్లకుండా కనుక ఈశ్వరును సంహరించాలని సాతానుడు ఆయా వ్యక్తులను ఆయా రీతిలుగా వాడుకున్నట్లే మనం చూస్తాం అలాంటి ఏడు సందర్భాలు ఏదైనా మనం ధ్యానం చేస్తాం సిరువులో చనిపోకుండా సాతను చేసిన ఏడు ప్రయత్నాలు దాంట్లో మొట్టమొదటిది వార్త రెండో అధ్యాయం వార్త రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు వార్త రెండో అధ్యాయము మరి పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తాం ఇది మొదటిది ఆ జ్ఞానులు తను అపహసించాలని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలంను బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలు అంగలార్పు వినబడును ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగేను రాహుల్ తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకి ఉండెను అని ప్రవక్త అయిన ద్వారా చెప్పిన వాక్యము నెరవేరును మొట్టమొదటి ప్రయత్నం సాతానుడు హీరోను వాడుకున్నాడు హీరో ఏం చేశాడు నేను తప్ప రాజు ఎవడని చెప్పి అనగానే లేదా రాజు జన్మించాడు యూదుల రాజు అని చెప్పేసి ఆ జ్ఞానాలు చెప్పినప్పుడు అట్లయితే రెండు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ సంహరించండి అని ఆజ్ఞ జారీ చేశాడు కారణం ఏంటి ఆ రెండు సంవత్సరాల పిల్లల్లో ఏసు రోరు కూడా ఉంటాడు కాబట్టి ఇక నేను తప్ప రాజు ఎవడ ఉండడు అలా చనిపోతాడని మొదటి ప్రయత్నము మరి హే రోజును సాతాను వాడుకున్నాడు కనుక ఆ రెండు సంవత్సరాలు పిల్లలను సంహరించాలని సిలువుకి వెళ్లకుండా అప్పుడే చనిపో అప్పుడే చంపేయాలని సాతాను చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూడగలం కానీ దేవుని దూత చేత బోధించబడిన వారు యూసేఫ్ మర్యలు అక్కడి నుంచి వేరే ప్రాంతం వెళ్ళినట్లుగా మనం కింద వచ్చేలా మనం చూస్తాం కాబట్టి మొదటి ప్రయత్నము మరి హేరోధను వాడుకున్నాడు రెండు సంవత్సరాలు పిల్లల్లో ఏసు వారు కూడా సంహరించబడాడు ఇక్కడ సంహరించబడతాడు అనేటువంటిది సాతానికి ఉద్దేశంగా మొదటి ప్రయత్నం మనం చూస్తాం ఇది మొదటి సంగతి రెండవది సీలో చనిపోకుండా సాతాను చేసిన రెండో ప్రయత్నం ఏంటి మతయుస్ వార్త నాలుగు అధ్యాయం మతయు శార్థ నాలుగు అధ్యాయం వచనం మతయుస్సు వార్త నాలుగు అధ్యాయం వచనం అంతటి అపవాది పరిశుద్ధ పట్టణం తీసుకొని పోయి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికు దుమ్ముకుము ఆయన నిన్ను తన దోతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు ఆయన ఎత్తుకొందురు అని వ్రాయబడినని ఆయనతో చెప్పాను గమనించే రెండో ప్రయత్నము మరి అపోదే కనకేశ్వర వారిని మరి ఎత్తైన పర్వతం మీద తీసుకొని పోయి అక్కడి నుంచి నిలబెట్టి ఈ దేవాలయం నుంచి కిందుకు దూకు దూతలను పట్టుకుంటారు కదా అది కీర్తన తొంభై ఒకటి పన్నెండు పన్నెండు కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచ్చాను రాయబడినటువంటి లేఖనాలు కోట్ చేసిన సాత్తాను కాబట్టి అలాగే కాండం ఆరు పదహారు కాండం ఆరు పదమూడు కాండం పది ఇరవైలో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా లేఖనాలు కోట్ చేసి సాతాను అంటాడు ఇక్కడ నువ్వు దుముకు నీ దోతలు నేను పట్టుకుంటారు కదా కానీ అని చెప్పి నీకు రాయి కూడా దెబ్బ తగలకుండా నీ పాదానికి నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నేను చేతులతో పట్టుకుంటారని సాతాడు పేరేపిస్తున్నాడు ఇక రెండో ప్రయత్నం ఏంటంటే సాతాడు ఆ కింద నుంచి ఏస్రో రెచ్చగొట్టి దుమికి చనిపోయేలా ప్రయత్నం చే ప్రయత్నం చేశాడు ఇది రెండవ ప్రయత్నం ఇక మూడో ప్రయత్నం మనం చూసినప్పుడు లోకాసు వార్త నాలుగు అధ్యాయం లోకాసు వార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడు నుంచి మనం చూస్తాం లోకాసు వార్త లోకాసు వార్త నాలుగు అధ్యాయము లోకాస్వార్థ నాలుగవ అధ్యాయం మనం గమనించండి ఇరవై తొమ్మిది వచ్చినాం లోకా అధ్యాయం ఇరవై తొమ్మిది ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్నములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను కానీ మూడో ప్రయత్నము వారు చెప్పిన మాటలకు బోధకు వాళ్ళ కోపం వచ్చి ఆ కొండపేట వరకు కనుక కొండపై ప్రాంతం తీసుకెళ్లారు అక్కడి నుంచి ఆయన తల కిందగా పడదోయాలని ప్రయత్నం చేశారు యేసు అది గుర్తించి వాళ్ళతో వాదం పెట్టుకోకుండా వివాదం లేకుండా దాటి తన మార్గాన్ని వెళ్ళిపోయారు కనుక మూడో ప్రయత్నము జనులు కూడా ఆయన్ను తల కిందలుగా పడదోసి ఆ చేయాలని సాతానుడు వాడుకున్న ఇది మూడవ ప్రయత్నంగా మనం చూడవచ్చు ఇక నాలుగవ ప్రయత్నము సువార్త ఎనిమిదో అధ్యాయం సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచ్చినా యోహానుస్వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచ్చినాలు ఏసు అబ్రహాం పుట్టకు మునిపి నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దేవాలయములో యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను ఈశ్వరు వారు నేను అబ్రహం కంటే ముందే ఉన్నవాడును అని చెప్పిన సంగతులకి ఆ యూజులకు కోపం వచ్చి అందరు రాళ్ళు ఎత్తుకున్నారు కనుక రాళ్ళతో కొట్టి చంపాలని కానీ ఈశ్వరవారు దేవాలయంలో దాగి తన దాటి దా తన దారిని దాటి వెళ్ళిపోయాడు కాబట్టి మరి ఐదు నాలుగో ప్రయత్నము రాళ్ళతో కొట్టాలని కూడా సాతాడు అని ప్రేరేపించాడు కనుక అలా కూడా సిలువుకి వెళ్లకుండానే ఈశ్వరు మరణించాలి అనేది ఇది నాలుగో ప్రయత్నంగా సాతాణు చేసిన మనం చూస్తాం ఇంకా ఐదో ప్రయత్నము వార్త పదహారు అధ్యాయం వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మతయుస్ వార్త పదహారు అధ్యాయం మత్స్సు వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుంటాం ఇది ఐదవ ప్రయత్నం సాతాణు చేసిన ఐదవ ప్రయత్నం మతవి స్వార్థ పదహారు ఇరవై రెండు పేతురు ఆయన పట్టుకొని ప్రభా అది నీకు దూరమొగును గాక అది నీకు ఎన్నడను కలుగుదని ఆయనను గద్దెంప కలుగుదని ఆయనను గద్దెంపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతన్న నా వెనుక పొమ్ము నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నువ్వు మనుషుల సంగతిని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావు అని పేతుడితో చెప్పాను కనుక నేను సిలువుకి వెళ్తాను ఈశ్వరావు చెప్పినప్పుడు పేతులు అన్నాడు ప్రభావ దూరం అవును కా దూరం అవును కానీ పేతుడిని వాడుకున్నాడు సాతాడు ప్రవణ అన్నాడు నువ్వు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతి ఆలోచించట్ల దేవుని సంగతులు ఏంటి ఆయన స్త్రీలో మరణించాలి కాబట్టి సాతాడు పేతను కూడా వాడుకున్నాడు ఇది ఐదవ ఇది ఐదవ సందర్భంగా మనం చూడవచ్చు ఆరో సందర్భము మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదవచ్చును మతైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగించము పోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను కనుక ఆరో ప్రయత్నము సాతాడు ఆ గిన్నెలో అనేది శ్రమలు చేసిన వారు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ చెమట రక్త బిందువుగా మారుతుంది కనుక కారుతుంది కనుక ఉన్నది కనుక మరి ఆ భయము ద్వారా ఆ చెమట అంత రక్తనాళాలు కూడా పగిలిపోయి కనుక ఆ చెమట మనకి ఎలా చెమట వస్తుందో ఈశ్వరుకి రక్తం అలా వచ్చింది అంటే అలాగ చనిపోవాలని కనుక సాతవడం యొక్క ప్రయత్నం కనుక అంత ఆతురతతో వేదనతో ఉన్నప్పుడు కూడా ఈశ్వరవారు ఆయన తట్టుకున్నాడు దాన్ని సహించగలిగాడు కనుక ఆ మనకు ఎలా చెమట వచ్చిందో ఆయనకు రక్తం అలా వచ్చింది కనుక రక్తం పోతే ఉంది ప్రాణం పోతుంది కదా అలాగ పోవాలని అలాగ చనిపోవాలని సాధనం చేసిన ఆరో ప్రయత్నం కానీ ఈశ్వరవారు దాన్ని కూడా నిగ్రహించుకున్నాడు మన కోసము ఆ యొక్క బాధను ఆ యొక్క నొప్పి ఆ పెయిన్ ఆయన భరించాడు కాబట్టి ఇది ఆరో ప్రయత్నంగా ఆ గిందులు చూపించి సాతనాడు సిలువుకి వెళ్లకుండా ఆయన్ని సంహరించాలని చూసినటువంటి ఆరో ప్రయత్నంగా మనం చూడవచ్చు ఏడో ప్రయత్నం ఏంటి చూడండి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై వచనం మనం చూసామంటే వేలాడవేయబడిన వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు నువ్వు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకోము రక్షించుకుము కూడా రక్షించమని చెప్పాను కనుక ఏడో ప్రయత్నం సాతానుడు సిలి మీద ఉన్న ఒక దొంగను రెచ్చగొడుతున్నాడు వాడు అంటున్నాడు నువ్వు క్రీస్తు కదా కానీ ఆయన దూషిస్తున్నాడు నువ్వేం దేవుడు అయ్యా నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కానీ చెప్పి సాతానుడు ఆ సిలి మీద దొంగను రెచ్చగొడుతున్నాడు కాబట్టి ఇది ఏడో ప్రయత్నంగా మనం చూడవచ్చు ఎలాగూ ఈ ప్రయత్నం మరి అన్నిటిని విఫలమైపోయిచ్చే వారికి ఈశ్వరవారు శిలువు మీదే శిలువు మరణాన్ని ఆయన పొందాడు అది ఫిలిపి రెండాది మనం చూస్తాము శిలువు మరణము పొందినంతగా విదే చూపిన వాడి తను తాను తగ్గించుకుని ఇన్ని ప్రయత్నాలు సాతానుడు పనిన ప్రేరేపించిన ప్రయత్నం చేసినప్పటికి కూడా వాడి ప్రయత్నాలు ఏమీ నెగ్గలేదు ఈశ్వవారు మరి ముందుగా ప్రవచించబడితే కానీ ఆయన శిలువు మరణాన్ని పొందాడు మనకు ప్రతిగా మనకు బదులుగా మనకు పాపాన్ని పరిహరించాడు మనకు విముక్తిని ప్రసాదించాడు స్వేచ్ఛను ప్రసాదించాడు కాబట్టి ఆ ప్రభు కుమారు ఆ ప్రభుని సేకరించి ఆయన కుమార్తెలుగా కుమారులుగా తను గాక ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించనుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్